సిఎల్లో మొత్తం ఆర్టికల్షిప్ అనేది ఎంతకాలం ఉంటుంది? ఆర్టికల్షిప్లో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఆర్టికల్షిప్ అనేది 3 ఇయర్స్ ఉంటుందండి. ఓకే, 3 ఇయర్స్లో 2.5 ఇయర్స్కి ఫైనల్ అటెంప్ట్ వస్తుంది, అంటే 2.5 సంవత్సరంకి ఫైనల్ రాయాలి. సో ఈ పీరియడ్ అంతా ఏం చేయాలి అంటే ఈ 2.5 సంవత్సరం పాటు ఫోకస్డ్గా ఆడిటర్ దగ్గరే ఉండి ఆయన చెప్పే పనులు చేసుకుంటూ, పనులు చేయడం కదా అక్కడ ఇంపార్టెంట్, ఆయన ఎలా పనులు చేయించుకుంటున్నాడని నేర్చుకోవాలి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్టికల్ జాయిన్ అయినప్పుడు నాకు ఫస్ట్ ఇచ్చిన పని అయితే మా ఆడిటర్ గారు నాకు ఇచ్చింది ఒక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఇచ్చారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఇచ్చేసి బాబు చదువు మొత్తం అన్నారు, ఇంత ఫామ్ ఉంది, దాన్ని మొత్తం చదివి తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చి దీన్ని ఫిల్అప్ చేయన్నారు. మాన్యువల్గా ఫిల్అప్ చేసి రాసి దాన్ని కట్టగట్టి ప్రూఫ్స్ అన్ని అటాచ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ తీసుకుపోయి అక్కడ ఇచ్చి సీల్ వేయించుకొని వచ్చాం. ఇప్పుడు ఈ పని ఏది లేదు, ఇప్పుడు మొత్తం ఆన్లైన్ ఫైలింగ్, పేపర్ రిటర్న్ అంటే లేవు. ఇంకా ఈ మొన్న బడ్జెట్ తర్వాత 1 పేజ్ రిటర్న్ అంటున్నారు, రిటర్న్ మొత్తం ఒకే పేజ్లో ఫిల్ చేసి ఇవ్వండి అంటాను. రేపు అది కూడా ఉంటుంది లేదు చెప్పలేం. ఇప్పుడు ఆల్రెడీ ప్రీఫిల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటాను, రిటర్న్లో సగం కాలమ్స్ ఆల్రెడీ ఫిల్అప్ చేసే మీకు ఇస్తాం ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ నుంచి. సో ఇప్పుడు ఆర్టర్ దగ్గర ఒక ఆర్టికల్ అసిస్టెంట్ చేరాడు అంటే ఈరోజు నేర్చుకున్న పని రేపు ఉంటుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం. సో ఏం పని నేర్చుకుంటాం అనేది ఇంపార్టెంట్ కాదు, పని ఎలా చేయించుకుంటున్నాడు మా చార్ట్ అకౌంటెంటు, ఎవరితో ఎట్లా మాట్లాడుతున్నాడు, లేదా ఏ ఆఫీసర్తో ఎట్లా మాట్లాడుతున్నారు, ఎవరికి లెటర్ ఎట్లా రాస్తున్నారు. ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి ఒక లెటర్ ఒకలాగా రాస్తాం, అప్పీల్కి ఇంకోలాగా రాస్తాం. సో ఈ చిన్న చిన్న విషయాలు ఆడిటర్తో దగ్గరుండి ట్రావెల్ చేసి నేర్చుకోవాలి. కాబట్టే ఏ చార్టర్డ్ అకౌంటెంట్కి 10 కంటే ఎక్కువ మంది ఆర్టికల్ అసిస్టెంట్స్ పెట్టుకోకూడదు. 10 మంది అయితే ఐడియల్ సైజ్, నేనేం చేస్తున్నానో నా కింద ఉండే వాళ్ళు చూసి నేర్చుకుంటారు. అంతకంటే ఎక్కువ పెట్టుకున్నానంటే ఎవరికి నేను నేర్పించలేను. సో కాబట్టి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ అయినా, 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా సిఏ ఇన్స్టిట్యూట్ రూల్ 10 కంటే ఎక్కువ మంది పిల్లల్ని మీరు పెట్టుకోకూడదు. మీ ఆఫీస్లో 10 మంది ఉండాలంతే, ఒక సీఏ కింద 10 మంది. సో ఆ 10 మందిలో ఉన్నవాళ్ళు ఫోకస్డ్గా వర్క్ నేర్చుకుంటే మాకు ఒక హ్యాపీనెస్, ఓకే నేను నేర్చుకున్నా నా కష్టాన్ని వీడు గుర్తిస్తున్నాడు, నేర్చుకుంటా ఉన్నాడు అని. ఈ టైంలో నేను ఫోకస్డ్గా నేర్చుకోవాలి అంటే బుర్రలో డీవియేషన్స్ ఉండకూడదు. సో ఫస్ట్ నేను సీఏ ఇంటర్ పూర్తిగా పాస్ అయిన తర్వాత ఆర్టికల్షిప్ రావాలి. ఇక్కడ ప్రాబ్లం ఏమంటే మీకు గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు ఉన్నాయని చెప్పాను సీఏ ఇంటర్లో, అంటే 2 స్టేజెస్ అనుకోండి, ఒకే ఎగ్జాము 2 పార్ట్స్, పార్ట్ ఏ పార్ట్ బి లాగా. ఒక పార్ట్ పాస్ అయితే ఆర్టికల్స్ జాయిన్ అవ్వచ్చు. ఎక్కువ మంది పిల్లలు ఈ తప్పు చేస్తారు, ఎందుకు ఫైనల్లో మీరు పాస్ అవ్వట్లేదు అంటున్నారు కదా, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. ఇక్కడ ఒక పార్ట్ పాస్ అవుతారు, 2వ పార్ట్ పాస్ అవ్వకుండానే నాకు టైం వేస్ట్ అవ్వకూడదు, నా ఆడిటర్ దగ్గర జాయిన్ అయిపోతారు. ఇప్పుడు మొన్న రిజల్ట్స్ వస్తాయి, ఇప్పుడు నెక్స్ట్ రిజల్ట్స్ వస్తాయి, జూలై ఎండ్లో కానీ ఆగస్ట్ 1 వీక్లో కానీ రిజల్ట్స్ వస్తాయి. మేలో రాసిన ఎగ్జామ్స్కి రిజల్ట్ ఆగస్టులో వస్తాయి. సో వీడు ఒక గ్రూప్ పాస్ అయ్యి నా దగ్గర ఆర్టికల్స్ జాయిన్ అయ్యాలనుకున్నాం, జాయిన్ అయ్యి అవ్వగానే లీవ్ అడుగుతాడు, సార్ నవంబర్లో ఎగ్జామ్ ఉంది అంటాడు. సో జాయిన్ అయ్యేటప్పుడే లీవు, ఆ రిజల్ట్ వచ్చేంతవరకు వెయిట్ చేస్తారు, 1-2 సార్లు పోతాయి. 2 సార్లు పోయిందంటే వానికి 1 ఇయర్ అయిపోయినట్లు, వర్క్ నేర్చుకోవడానికి ఉండేదే 2.5 ఇయర్స్. దాంట్లో సీఏ ఇంటర్ ఎగ్జామే మీరు రాసుకుంటా లీవ్ తీసుకుంటా ఉన్నారంటే ఇంకా ఫైనల్కి ఎప్పుడు ప్రిపేర్ అవుతారు? ఎన్ని అటెంప్ట్లలో సీఏ పూర్తి చేయాలి? ఎన్ని లిమిట్ లేదు, లిమిట్ లేదు, ఈ రాయడంలో ఏమవుతుందంటే వీడు ధోబీక కుత్త అయిపోతాడు, నా గరక నా ఘాట్క, ఇట్లా ఇంట్లో ఉండలేడు, అట్లా ఘాట్లో ఉండలేడు. సో ఈ స్టూడెంట్కి ఏమవుతుందంటే ఈ సీఏ ఇంటర్ బ్యాక్లాగ్స్ని క్లియర్ చేసుకుంటానే ఉండిపోయి ఆర్టికల్స్ చాలా టైం పట్టిపోతుంది, ఫైనల్ కాన్సన్ట్రేట్ చేయలేడు. దానికి తోడు ఇక్కడ ఎగ్జామ్ మేనేజ్మెంట్ మీదనే దృష్టి పెడతారు, కానీ కంటెంట్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టడు. కంటెంట్ నేర్చుకోవడం తగ్గించేసి ఎగ్జామ్లో ఎట్లా పాస్ అవ్వడం అనేది ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ ప్రాబ్లం ఏమంటే సీఏ ఇంటర్లో సగం నేర్చుకుంటారు, అడ్వాన్స్డ్ లెర్నింగ్ అంతా సీఏ ఫైనల్లో ఉంటుంది. సీఏ ఇంటర్లో మేనేజ్ చేసి పాస్ అయిపోతే సబ్జెక్ట్ నేర్చుకోకుండా ఫైనల్లో దీని కంటిన్యూషనే కదా, సో అక్కడ ఫైనల్లో ఇబ్బంది పడతారు. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.
iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDream.